తోటి ఫిల్మ్ అప్డేట్స్ యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వర జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్ ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సుకుమార్ల సమర్పణలో బన్నివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా వేవ్స్ కారణంగా షూటింగ్ దశలోనే నిలిచిపోయింది ఆ మధ్య పూర్తయిన టాకీ పార్ట్ వరకు డబ్బింగ్ చెబుతున్నట్టు హీరో నిఖిల్ తెలిపాడు అయితే మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్ జరిపేందుకు చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించింది 10 రోజుల చిత్రీకరణ జరిపితే మూవీ షూటింగ్ పూర్తవుతుందట తన రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తనదైన శైలిలో స్పందించారు హీరో మంచు మనోజ్ ఆ వార్త రాసిన లింక్ ను షేర్ చేస్తూ మనోజ్ నా పెళ్లికి నన్ను పిలవాలన్నారు అంతేకాదు పెళ్లి జరిగే స్థలం ఎక్కడ ఆ బుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఎవరు అంతా మీ ఇష్టమేరా మీ ఇష్టం అని కన్ను కొట్టి నాలుక బయట పెట్టిన సింబల్ ను పోస్ట్ చేశారు మనోజ్ చేసిన పోస్ట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారు అందుకే హృతిక్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు తాజాగా హృతిక్ రోషన్ క్రిష్ 4 కోసం సిద్ధమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది అభిమానులకు కూడా ఈ సిరీస్ లో వచ్చే సినిమాలన్నింటిని తెగ ఎంజాయ్ చేశారు ఈ సినిమా కోసం వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాట పాడుతున్నారని పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ తెలిపారు तेरे जैसा यार कहां ऐसा यार आना याद करेगी दुनिया तेरा मेरा अफसाना పవన్ రాణా హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనా నెలకొన్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి 140 కోట్ల రూపాయల ఓటీటీ ఆఫర్ వచ్చిందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అయితే భీమ్లా నాయక్ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్కు నో చెప్పారు ఈ ఆఫర్కు ఓకే చెబితే 20 కోట్ల రూపాయల డీడీఎస్ రూపంలో ముందే చెల్లించాల్సి ఉంటుంది టీడీఎస్తో పాటు జీఎస్టీ ఇతర వ్యవహారాలు ఉండడంతో నిర్మాతలకు భారీగా లాభాలు మిగిలే ఛాన్స్ తక్కువగా ఉంటుంది భారీ బడ్జెట్ సినిమాకు 20 కోట్ల రూపాయలంటే ఒక పెద్ద ఏరియా థియేట్రికల్ హక్కులతో సమానం అనే సంగతి తెలిసిందే మరోవైపు ఆఫర్కు ఓకే చెప్పిన ఓటీటీ సంస్థలు పేమెంట్లు వెంటనే చేయడం లేదు ఈ కారణాల వల్లే భీమ్లా నాయక్ మేకర్స్ ఓటీటీ ఆఫర్ విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది ఇవి ఇప్పటివరకున్న ఫిలిం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.